నా మా ఊర్లో నేను బయట తిరిగితేనే దొరికితే వేసేసాను. నా కొడుకులు ఉన్నారు పిల్ల పిల్లలంతా, వాడెంత పెద్ద స్టారా మామూలుగా అంత అంటే సినిమాలో లేకపోయినంత మొగోడా అని మేము ఎందుకు అంత కాలేకపోతున్నాం అనేటోళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు ఫోన్ చేసి నేను రాజమౌళిని అంటాడు ఒక్కొక్కడు, ఒక్కొక్కడు వచ్చి అన్న అన్న నీ ఫ్యాన్ అన్న పెద్ద బిగ్ ఫ్యాన్ అన్న అంటాడు. అసలు అంజా కొడుకు అంటాడు. కార్లో తీసుకుంటే వేసేచ్చే నా పరిస్థితి ఏంది, ఎవరండి మీరు, ఐడెంటిటీ ప్రూఫ్ ఏంది? ఎన్ని పగలు ఉన్నాయో హైదరాబాద్ కు వచ్చేసేస్తే నా కొడుకులు ఉన్నారు, కడపలో బయట తిరిగితే వేసేసి నా కొడుకులు ఉన్నారు. కార్లో వచ్చే సందేశం అదే అందే అదే అదే అడిగిన ఫస్ట్ లోనే నువ్వు కార్లో తీసుకుపోయినా నేచేస్తే ఎవడరా బాధ్యుడు అని. నన్ను వేసేయాలంటే మళ్ళా ముట్టాల. అందుకే నేను చెప్తాను, సెలబ్రిటీస్ ఎవరైనా దగ్గరికి రావాలంటే మర్యాద మాట్లాడండి. అంటే ఇప్పుడు మీరు సెలబ్రిటీ కూడా అయిపోయారండి. మనకు సెలబ్రిటీ హోదా వచ్చింది కదా, మనం నవ్వుకోవాలి. వాళ్ళు కామెంట్స్ పెడితే నేను నవ్వుకుంటా, వాళ్ళు ఏం కామెంట్ పెడతారు తెలుసా, లంజా కొడక, ఎరుపు కొడక, వీడియోలు చేయమాకరా, తిక్కన కొడక, ఎన్ని రోజులు రా నీ వీడియోలు చూడాలా, ఎన్నిసార్లు రాయిపోయిన పేపర్ అని చెప్తావు, నువ్వు వెళ్ళవా అంటారు. టిక్టాక్లోకి రావాలనిపించింది నాకు కూడా. అందరినీ చూస్తాను చూస్తానే చూస్తానే ఉండ చూస్తానే ఉండ. ఫస్ట్ వచ్చినప్పుడు నేను ట్రోలింగ్ చేసేవాడిని. ట్రోలింగ్ ఎవరెవరినో చేశారండి, మళ్ళీ నా వీడు గుంటి నాగరాజు ఉంటాడు కదా, ఆయన ట్రోలింగ్ చేసేవాడిని ఒకప్పుడు. ఏ ఇది పద్ధతి కాదురా, ట్రోలింగ్ వద్దురా అని చెప్పినాడు. మళ్ళీ నేను పద్ధతి మార్చుకున్నా, ఎందుకు ఒకరిని తిట్టుకోవాలి. లాఫింగ్ స్టార్ అయ్యారా? అప్పుడు పద్ధతి మార్చుకొని లాఫ్ చేసుకున్నా. ఓకే, ఫోన్ వస్తుంది, ఫ్యాన్స్ అయింటారు, ఎత్తుకసా మాట్లాడదాం. ఫ్యాన్సా? ఫ్యాన్స్ ఉండారా అంటే కదా మాట్లాడతాం చూడు. ఓహో, ఆల్రెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డైలీ 200 కాల్స్ వస్తాయి నాకు. 300 డైలీ 300-400 కాల్స్ వస్తాయి. కొంచెం మాట్లాడండి, లిఫ్ట్ చేయండి కొంచెం, పక్కా వస్తాయి. స్పీకర్ స్పీకర్లోనే పెడతా. హలో, ఎవరు? చెప్పండి. నాకు డీలో అభిప్రాయం చెప్తాను అన్నాడు కదా, మీరెవరు? అభిప్రాయం నాకు ఫోన్ చేస్తాను చెప్పినాడు నిన్ననే, మీరెవరన్నా? మీరెక్కడున్నారో అక్కడికి వెహికల్ పంపిస్తా, వెహికల్ పంపిస్తే రేపు మధ్యాహ్నం 1 వెహికల్ పంపిస్తా. నీకు మధ్యాహ్నం షూట్ ఉంది అనమాట, నీకు ఒక 10 మినిట్స్ కదా, 1 అవర్ ఉంటుంది అంటే 1 అవర్. ఇది అన్నోన్ నెంబర్ అన్న, నేను ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? అన్నోన్ నెంబర్ ఇది, నేను ఐప్రాదికి కాల్ చేసి నేను కనుక్కుంటాను. అన్నోన్ నెంబర్లకు నేను ఎట్లా కాల్ ఎత్తేది మరి? ఐప్రాద అన్నకు ఫోన్ చేసి నేనే కనుక్కుంటాను. ఐప్రాద అన్నకు నేనే ఫోన్ చేసి కనుక్కుంటాలే. మీరు ఎవరో నాకు తెలియదు కదా, అన్నోన్ నెంబర్తో ఫోన్ చేస్తున్నారు. నాకు తెలుసు అందరు, డీలో ఉండేవాళ్ళు, జబర్దస్త్లో ఉండేవాళ్ళు అందరు తెలుసు. మీరు కార్లో వేసుకోమో చేసి వచ్చే ఒకవేళ కార్లో తీసుకుంటే వేసేచ్చే నా పరిస్థితి ఏంది, ఎవరండి మీరు, ఐడెంటిటీ ప్రూఫ్ ఏంది? ఎన్ని పగలు ఉన్నాయో హైదరాబాద్ కు వచ్చేసేస్తే నా కొడుకులు ఉన్నారు, కడపలో బయట తిరిగితే వేసేసి నా కొడుకులు ఉన్నారు. కాదు అది అయింది కాదు సార్, మీ ఐడెంటిఫై అయ్యింది నువ్వు పలానా ఉండి కానీ అదే రికార్డ్ చేసుకున్నావు చూసినావా? ఆ రికార్డ్ ఆఫ్ చేయి ఫస్ట్. ఎందుకు రికార్డ్ చేసుకుంటున్నావు? నువ్వు దొంగ కాదు కదా ఇప్పుడు, మరి రికార్డ్ ఎందుకు చేసుకుంటున్నావు? నువ్వు రికార్డ్ ఆఫ్ చేయి సర్లే, ఐడెంటిటీ ప్రూఫ్ పంపి నాకు వాట్సాప్లో నువ్వు ఎవరు నేను చూస్తాను మళ్ళా. సరే బాయ్.
అనమాట. అయితే సార్ ఉంది ఇక్కడ నువ్వు మామూలు వచ్చే కాబట్టి పెద్ద పెద్ద మామూలుగా కొద్దిగా ఫేమస్ కావాలని ఆయన ఫోన్ చేసుకుంటా. ఇట్లా మామూలు ఇన్స్టాల్ అయ్యేదో మామూలు సోది మాట్లాడు మాకు పెట్టి నేను హైదరాబాద్ ఫోన్ చేసుకుంటాలే. నీ ఐడెంటి ప్రూఫ్ దగ్గర నాకు ఏ తెలియదు అది చూద్దాం. మీరు ఇంటర్వ్యూలో ఉన్నాను అశోక్ అన్నకు ఫోన్ చేస్తాను. ఒకసారి ఫోన్ చేయండి కనుక్కోండి. ఒకసారి ఫోన్ చేయండి అశోక్ అండి. అశోక్ జబర్దస్త్ అండి. ఎవడెవడో దొంగ కార్ బుక్ చేస్తాను చెప్పి దొంగపోతే నన్ను. ఈ 6646 ఎవరండి? వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. ఒకసారి హలో హలో ఎవరు? ఏ ఫోన్ పెట్టు మర్యాదగా, లేదా దెబ్బలు తింటు మళ్ళా. నువ్వు డీ వద్దు నాకు ఏమవుతుంది, నేను ఫోన్ చేస్తా ఉండే వాళ్ళు కనుక్కొని మాట్లాడతా అంటే అప్పుడే ఫోన్ చేస్తానవే. నేను రాను, నేను పోతున్నా ఇంటికి, గమ్ముండు. నేను రానులే, నువ్వు మెగుతున్నా ఇంటికి పోతున్నా. వద్దులే రిటర్న్ తీసుకో. కార్లో వచ్చే సంపేస్తా. అదే అడిగిన ఫస్ట్లోనే నువ్వు కార్లో తీసుకుపోయినా నేచేస్తే ఎవడరా బాధ చూడని. నన్ను వేసేయాలంటే మళ్ళా పుట్టాలా, నన్ను వేసేయాలంటే మళ్ళా పుట్టాలా తెలుసా? సరే ఉండు, మేము వాళ్ళకి ఫోన్ చేస్తున్నా, నువ్వు ఎవరో చెప్తా, నీ నెంబర్ పంపిస్తా వాళ్ళకి. ఏ సారు? మోహన్ సార్ని. మోహన్ సారా? సరే సరే అన్న చెప్తాను. నేను నాకు తెలియదు కదా ఎవరు, నాకు తెలియదు అన్నోన్ నెంబర్ కదా మీరు. మీరు చెప్పాలి కదా నాకు మోహన్ సార్ అని. ఓ నువ్వు నన్ను ఆట పట్టి చెప్తా, నువ్వు నా నెంబర్ నీ దాంట్లో నా దాంట్లో ఫీల్డ్లో కూడా లేదు. సరే సరే అశోక్ అన్నకు మాట్లాడి చెప్తా ఉండు, మోహన్ అన్నకు ఫోన్ చేయని. సరే సరే కాన్ఫిడెన్స్ నా దాంట్లో ఉండదు. ఇది కోవిడ్ సెల్ లేదు, దీంట్లో ఫోన్పే కూడా పనిచేయదు. ఇదే డబ్బా ఫోన్. సర్లే ఉండు, నేను అశోక్ అన్న ఫోన్ చేస్తా చూద్దు. సోది చేయండి ఒకసారి. అశోక్ అడగండి ఇక్కడ ఏమనుకోకూడదు. సరే మనం లాస్ట్లో ట్రై చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మళ్ళీ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోతాం. సరే ఇప్పుడు మీకు కాల్ వచ్చింది కదా, ఎత్తేస్తా అనేసి అన్నారు లోపల వేసేసి కార్లో తీసుకుని వెళ్ళి ఎక్కడ చోట వేసేస్తా అనేసి చెప్తున్నారు. నా మా ఊర్లో నేను బయట తిరిగితేనే దొరికితే వేసేసాను. నా కొడుకులు ఉన్నారు పిల్ల పిల్లలంతా, వాడెంత పెద్ద స్టార్ మామూలుగా అంత అంటే సినిమాలో లేకపోయినంత మొగోడ అని మేము ఎందుకు అంత కాలేకపోతున్నాం అనేటోళ్ళు ఉన్నారు. సిట్టింగ్లో కూర్చోబెట్టి మామూలుగా మందు తాపించి నా సెల్లు పాస్ పాలు మందు కూడా తాగుతారండి. మనిషి అన్నాక ఎవడని తాగుతాడు? సారీ మనుషుల గురించి మాట్లాడుకుంటాను ఎందుకంటే అందులో ఒకటి నేను ఉన్నాను. మందు అంటే ఏం పెద్దగా టెంకాయ తీర్థం మాదిరి అయిపోయింది అందరికీ. మందు ఎవరైనా తాగుతారన్న, దాంట్లో తప్పేం లేదు. అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నాం, తాగుతాం, మా లెక్క మా ఇష్టం. మేమే బాగుపోతాం, మేమే చెడిపోతాం, మా కిడ్నీలో పోతాయి. అదే నాది పంచాయతీ. ఏమంటావు దానికి? నాకు అలవాటు లేదండి, అందుకే నేను అన్నది.
అలవాటు లేని వాళ్ళు. సరే మేము కూడా ఫస్ట్ అయితే మా అమ్మతో మా నేను మందు తాగను మా కొన్ని నీ చిన్న బిడ్డను కొన్ని చిన్న కొడుకును మా నేను మందు ఇట్లా అలవాటు చేసుకోను మా అన్న. అసలు మిమ్మల్ని లేపడానికి గల కారణం ఓన్లీ వీడింత మగాడా మామూలుగా ఇండస్ట్రీలోకి వెళ్ళేవాడా దా అదే అంత మించి వేరే ఏం లేదు. ఎలాంటి శత్రుత్వాలు లేవు, ఎలాంటి శత్రుత్వాలు లేవు. ఇదో ఈ టిక్టాక్లో ఈ ఇన్స్టాగ్రామ్ గొడవలే ఉండేది అండిగా. ఫోన్ చేస్తారా ఒక్కొక్కరు ఫోన్ చేసి నేను రాజమౌళి అంటాడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి అన్న అన్న నీ ఫ్యాన్ అన్న పెద్ద బిగ్ ఫ్యాన్ అన్న అంటాడు ఫస్ట్ లంజా కొడుకు అంటాడు. అంత ఇదిగా మాట్లాడతారా మాట్లాడతారు మీతో అంత ఇదిగా మాట్లాడతారు. మన ఇన్స్టాగ్రామ్లో వాయిస్ మెసేజ్ చూస్తే ఆ బూతులు అవన్నీ చూసి ఒక పుస్తకమే రాయొచ్చు. పురాణం అని ఒక పుస్తకమే రాయొచ్చు. ఏదో ఒకటి పుస్తకమో పుస్తకమో ఏదో ఒకటి. ఇప్పటి వరకు మీరు ఎన్ని పుస్తకాలు రాశారు? అదే నా ఇన్స్టాగ్రామ్లోనే ఉండే రాస్తాను నేను ఖచ్చితంగా రాస్తారా. ఇప్పుడు నేను ఏదన్నా ఒకరిని ఒక మాట ఏదన్నా అంటే ఇన్స్టాగ్రామ్లో కేసుల దగ్గరికి వెళ్తారు. అదే వాళ్ళు నన్ను అయితే అమ్మా బూతులు బండా బూతులు తిట్టచ్చు. నేను కేసు పెడతా రా చూసుకుందాం నువ్వు ఆడుండవు నీ అడ్రస్ చెప్పు కొడకాలు లేపుతా నీ అక్క నీ అమ్మ ఏంది ఇది పంచాయతీ. అదే నేను కూడా కూర్చోవాలనుకుంటే రోజు నేను పోలీస్ స్టేషన్లోనే కూర్చోవాల్సింది వచ్చేది ఎన్ని కేసులు పెట్టాల్సింది వచ్చేదో మరి ప్రతి ఒక్కటి తిడతానే ఉంటాడు మరి వాళ్ళకి ఫోన్ చేసి మంచిగానే మాట్లాడతారు అన్న నేను బిగ్ ఫ్యాన్ అన్న నీ ఫ్యాన్ అన్న అట్లా నీ వీడియోస్ బాగుంటాయన్నా సూపర్ సూపర్ అన్న అంటాడు. సరే 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 బ్రో అంటా అన్నగానే లంచా కొడుకు అంటాడు. ఏం చెప్పాలి చెప్పు వాళ్ళకి. అయ్యో నేను ఎంత ఎక్సైట్మెంట్ అయిపోతా అప్పుడు ఆడికి ఆకాశంలో కూర్చోంటా పోయా ఒకేసారి ఒక మాట దించారు కిందకి. ఇట్లాంటి వాళ్ళు ఎంత ఉంటారు నాయన స్వామి టిక్టాక్లో. ఇప్పటి వరకు మీరు ఎంతమందిని అట్లా ఎదురు చేసి అది ఫేస్ చేశారు? డైలీ ఎట్లేదన్నా ఓమా నాకు డైలీ ఒక 200 ఒక 100 కాల్స్ అయినా వస్తాయి డైలీ. ఆదివారం అయితే ఇంకా చెప్పలేము ఫోన్ జాబ్లో పెడతా. డైలీ ఎట్లేదన్నా ఒక 100 కాల్స్ మినిమం వస్తాయి. ఆ మినిమంలో ఒక మంచి వాళ్ళు వచ్చేసి ఒక 20 ఉంటారు. 20 అంతే మిగతా వాళ్ళంతా మీ కళ్ళజోడు పెట్టుకోండి మీ కళ్ళజోడు మంచి ఐడెంటిటీ. మిగతా వాళ్ళంతా ఎన్నిపోటు పడిచేవాళ్ళే. అందుకే నేను చెప్తాను సెలబ్రిటీస్ ఎవరైనా దగ్గరికి రావాలంటే మర్యాద మాట్లాడండి. మీరు సెలబ్రిటీ కూడా అయిపోయారండి. మనకు సెలబ్రిటీ హోదా వచ్చింది కదా. ఇప్పుడు చిన్నపిల్లవానికి ఓటు హక్కు రాదు. ఓటు హక్కు వచ్చినాక ఓటు వేసేవానికి హక్కు వచ్చింది అంటారు. ఇప్పుడు నేను సినిమాలలోకి వచ్చినాక సెలబ్రిటీ హోదా వచ్చినట్టే కదా. ఎన్ని సినిమాలు చేశారండి ఇప్పుడు? ఒకటే చేసినా. ఏ సినిమా? హనుమాన్. ఓకే అదొక్కటే చేశారు. అది మా భయంకరంగా పోతుంది. 5 లాంగ్వేజ్లలో వస్తుంది మీకు తెలియదు దాని గురించి. దాంట్లో రాకేష్ మాస్టర్ విలన్. అవును మూడో విలన్ చెప్పారు ఆయన. సూపర్ ఉంది. సర్లేండి కళ్ళజోడు తీసేయండి తీసేయండి. మేము మా ఫ్యాన్స్ని ఐ మీన్ మా వ్యూవర్స్ని అంత కష్టపడలేము. సరే ఎనీవే ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఈ షోస్లో మీకు బాగా మంచి పేరు తీసుకొచ్చినటువంటి షో ఏమన్నా? నేను చేసిన షో డి డీ ప్రోగ్రామ్ చేశాను. ఏ డ్యాన్స్ చేశారా? డ్యాన్స్ నాకు రాదు అంతగా. అభిప్రాయంతో కొంచెం ఓకే కామెడీ చేసిన స్టేజ్ పైన అది డి నాకు తెలిసి. అది ఎప్పుడు ఆల్రెడీ టెలికాస్ట్ అయింది అవుతుందా? అయిపోయింది. ఎప్పుడు అయిపోయి కూడా ఓఎంఎస్ సంవత్సరం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? జబర్దస్త్ షూటింగ్కి వచ్చాము మామూలుగా. మళ్ళీ ఆది గారితో ఉన్నారు? ఆదితో మామూలు జబర్దస్త్ కాదు మామూలుగా జబర్దస్త్ కాదు ఫారెస్ట్ హౌస్ అని అరకులో ఒకటి జరుగుతుంది భలే బస్ సీజన్. అసలు దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేయాలి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి కొంచెం గట్టిగా. ఫారెస్ట్ ఫారెస్ట్ హౌస్ అని అరకులో అరకులో మామూలుగా ఫారెస్ట్ అంతా మొత్తం అడవిలో. ఆ అడవిలో ఇప్పుడు ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లా జరుగుతుందో మేము కూడా అదే సేమ్ టిక్టాక్ స్టార్లో అందరం ఉంటాం కదా వాళ్ళందరం బిగ్ బాస్లో మాదిరి ఇక్కడ కూడా భలే బాస్లో చేస్తూ ఉంటాం. ఇప్పుడు అది సీజన్3 నడుస్తుంది. ఆ సీజన్3 సూపర్గా ఉంటుంది హైలైట్గా ఉంటుంది నాకు తెలిసి హైలైట్ ఉంటుంది ఈసారి ఎందుకంటే అంత అడవిలో జరిగింది మొత్తం హౌస్లో కాకుండా అడవిలో ఇదంతా బాగా సూపర్ ఉంటుంది. ఓకే అదే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు ఆల్రెడీ. ఇదే ఇప్పుడే పోస్టర్ అందరూ తమిళ పెట్టేసాను ఇన్స్టాగ్రామ్లోని పోస్టర్ కూడా రిలీజ్ అయింది. అదో అదే పోస్టర్ అదే కదా. ఓకే మళ్ళీ ఒకసారి ఆయనే సేమ్ ఆయనే మాట్లాడండి ఒకసారి. ఏం పడలేదు మనకేంది తలకా నొప్పి నేను ఇంటికి పోవాలా ఇక్కడ హైదరాబాద్లో లేపేచ్చే మా అమ్మ అది సచ్చాది. హలో ఎవరు? ఏం కాలేదు స్వామి అడగలేదు కడగలేదు.
ఎవరైనా పక్కన ఉంటే వేరే వాళ్ళు ఎవరో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడదా. వేరే వాళ్ళకి ఇయ్యన్న, పక్కన ఎవరు లేరు, నువ్వు ఒక్కనే ఉండవా, ఎవరు లేరా లోపల, ఎవరు సెలబ్రిటీస్ ఎవరు లేరా? సార్ కాకుండా ఇంకొకరు ఉంటారు చూడు ఎవరన్నా. నాకు ఎవరితోనో మాట్లాడించు, నమ్మకం కుదరాలంటే నువ్వు ఒక్కనే ఫోన్ చేస్తే. నమ్మకం రావాలి కదా, చాలా మంది ఇట్లా ఫోన్ చేస్తా అంటారు ఫేక్ ఫోన్లు అన్ని. ఒక్కొక్కటి రాజమౌళి అంటాడు, నేను ఎట్లా నమ్మాలా దాన్ని? అదేనా, నమ్మాలంటే నాకు ఫేక్ ఫోన్లు అన్ని కావచ్చు అంటే. ఒకప్పుడు ఎస్ఐ ఫోన్ చేసినాడు నాకు, పోయి గుద్ద పగల తెగినాడు, ఎరా పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా చేద్దామా అని తెలుసా తెగినాడు. ఇక్కడ కార్యకాలకేసి తెగినాడు లాంటివి తీసుకొని, పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా అని ఎత్తమంటే పోయి అని తెగినాడు తెలుసా. నా వాయిస్ వాళ్ళ వాయిస్తోనే మాట్లాడతారు, నేను ఎస్ఐని పలానా పిఎస్కే నుంచి మాట్లాడతానా అంటారు. ఓ బాగా నిజంగానే ఎస్ఐ ఫోన్ చేసినాడు, గుద్ద పగల తెగినాడు తీసుకుపోయి, పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తా అని ఎత్తమా అని తెలుసా. సార్ 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 నువ్వు అనుకోలేదు సార్, నేను ఎవరో ఫేక్ ఫోన్లు అనుకునే సార్ అన్నా కూడా నమ్మలే. అది నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, ఆ నమ్మకం రావాలి అందుకని చెప్పేది. ఎన్నిసార్లు జరిగిందండి? ఒక్కసారి అందరూ ఫోన్లు చేస్తా అంటారు పలానా పిఎస్కే నుంచి ఫోన్ చేస్తున్నాను అన్నా. చెప్పన్న నమ్మకం ఉందా లేదా కట్ చేయాలి నా ఫోను? ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నాను, ఇంటర్వ్యూలో ఉన్నా తర్వాత ఫోన్ చేస్తాను. అంటే మీది లైవ్లో వస్తుందని చెప్పండి. కట్ చేయకండి, కట్ చేయండి అన్న. ఇంటర్వ్యూలో ఉన్నాను తర్వాత ఫోన్ చేయన్నా ఒకసారి. లైవ్లో ఉంది మాట్లాడండి, కట్ చేయకండి అన్న. హలో అన్న, ఇంటర్వ్యూ మళ్ళీ ఇంటర్వ్యూ ఉంది అంటాడు చూడు. ఇంటర్వ్యూనా? సుమన్ టీవీనా? నాకు ఐడెంటిఫై కావాలి కదా, నా నువ్వు ఎవరు ఏం కథ అనేది అట్టయినా వస్తాం లేదంటే లేదు. ఆహా, ప్లేస్ చెప్పంటున్నావు అంటే ఇది ఫేక్. ప్లేస్ చెప్పరు నాకు మామూలుగా అయితే, జబర్దస్త్ వాళ్ళు వీళ్ళంతా పిలిచేటప్పుడు ప్లేస్ చెప్పరు, టికెట్ బుక్ చేసి నాకు వాట్సాప్లో పంపుతారు. డీ అనే బా, డీకి నేను పోలేదా. డీకి టికెట్లు బుక్ చేయరా, వాట్సాప్ పంపిస్తారు. సరే ఉంటా మరి, బాయ్. ఐడెంటిఫై పంపి నాకు, నేను వస్తాను. నువ్వు అయితే ఏదంటే లేదు, కట్ చేయి, సోది మాటలు మాట్లాడమాక, ఉంటా బాయ్. ఈ విధంగా మీకు కాల్స్ వస్తుంటే. ఒకసారి నిజంగానే ఫోన్ చేశారన్న స్వామి, ఎస్ఐ ఫోన్ చేసినాడు. పోలీసు వాళ్ళు అంటే భయం లేదా, నువ్వు పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తాంటే ఎత్తలేదని చెప్పి తెంగినాడు స్టేషన్ పోయి. ఇండ్లు దగ్గరే కదా వచ్చినారు, వాళ్ళు కూడా అయిపోయింది భయపడని చెప్పేసుకుంటారు నా చేత. ఓకే, ఓపారు చెప్పురు అంటారు. ఎనీవే, ఇప్పటి వరకు జరిగిన ఈ ఇంటర్వ్యూలో మామూలుగా చాలా వరకు ఇప్పుడు మీకు మీ మీద ఉన్న కేసులు ఎలా పడినాయి? కేసులు ఏం పడలే, మామూలుగా ఇది ఏమంటారు దాన్ని కేసు పెట్టాలనేటప్పుడు స్టేట్మెంట్ రాపిచ్చేసి వెళ్ళిపోతారు అంతే. కేసులు ఏం లేవు, స్టేట్మెంట్లు ఉన్నాయి అంతే. వాళ్ళ జోలికి మనం పోకూడదు, మన జోలికి వాళ్ళు రాకూడదు. ఎవరి జోలికి? ఎవరి జోలికైనా సరే స్టేట్మెంట్లు పెట్టుకుంటే అంతే. మరి ఇప్పుడు ఇట్లా కాల్స్ వస్తున్నాయి కదా, మరి పరిస్థితి ఏంటి మీది? ఆ కాల్స్ నేను నాచురల్గా తీసుకుంటాను మామూలుగా. నేను ఎవరైనా సరే స్టార్ అయ్యేటప్పుడు నచ్చనోడు వచ్చాడు తొక్కేయాలని గుంజాలని, నేను అవన్నీ దిగమింగుకొని బొమ్మనంట ఐడెంటిఫై చూపి ఎవడైనా సరే. ఇప్పుడు ఫోన్ పలు రకాల ఫోన్లు చేస్తారు, నేను పలానా పిఎస్కే నుంచి మాట్లాడుతున్నా అని చెప్పి ఒక ఎస్ఐ గొంతుతోనే మాట్లాడతారు ఒక్కొక్కరు. ఇప్పుడు ఏం చేస్తాం, సరే సార్ సరే సార్ వస్తాం లేదు సార్ అంట. ఇప్పుడు ఆడ నిజంగానే పోలీసు వాళ్ళు, ఒకవేళ పోలీసు వాళ్ళు అంటే నా పరిస్థితి ఏమవుతుంది? గుద్ద పగలు తింటారు ఖచ్చితంగా, తిడితే చెప్పు మరి. ఇట్లా డోల్ అంతా పిచ్చ ఏడిపించే వాళ్ళు జాస్తి. మీకు మాత్రం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేది ఇప్పటివరకు ఫేస్ చేయలేదు? కానీ చాలా వరకు చెప్పేది ఏంటంటే మీరు కష్టపడే విధానంలో ఓన్లీ లాఫింగ్ ఉంటుంది, ఏమైనా డైలాగ్స్ కూడా ఏమైనా చెప్తూ ఉంటాయి? డైలాగ్స్ కూడా ఉంటాయి, నా ఓన్ వాయిస్ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, నేను కారు కొనాలనిపించింది కొనేశాను అని చెప్పి చిన్న బొమ్మ కారు చూపిస్తా. ఇదేమో పెద్ద కారు కొన్నాడేమో, ఏదైనా కారు చూపిస్తాడో అనుకుంటారు అందరూ, చిన్నాళ్ళ బొమ్మ చూపిస్తా. అట్లా అట్లా డైలాగులు ఉంటాయి. అంటే నా పంచులు ఎటు ఉంటాయంటే,
ఇప్పుడు చెల్లు కొన్నాను, ఆ చెల్లు ఇట్లా పట్టుకుంటా ఉట్టి డప్పా అంటది వెనకాల, అది ఏమి ఉండదు, ఉట్టి డప్పా పట్టుకొని చూపిస్తా చెల్లు కొన్నాను చూడండి ఫ్రెండ్స్ అని వెనకాల తిప్పి చూచాడు, ఏమి ఉండదు ఉట్టి డప్పా అంటే అట్లాంటి చిన్న చిన్న పంచులన్నీ వేసుకుంటా అట్లా. అంటే జనాలకు నచ్చేటే చేస్తాంట, ఏం వల్గరే కానీ ఏం చేయను ట్రోలింగ్ అట్లా చేయను. ఓకే, జనాలకు నవ్వించేది ఒక పది మంది నవ్విపించాలా, మనం నవ్వుకోవాలా, వాళ్ళు కామెంట్స్ పెడితే నేను నవ్వుకుంటా. వాళ్ళు ఏం కామెంట్ పెడతారు తెలుసా, లంచా కొడక, ఎరుపుకున్నా కొడక, వీడియోలు చేయమాకరా, తిక్కన కొడక, ఎన్ని రోజులు రా నీ వీడియోలు చూడాలా, ఎన్నిసార్లు రా ఐఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చెప్తావు, నువ్వు వెళ్ళవా అంత అంటారు. జబర్దస్త్లు రోజా గారికి అందరికి కూడా హాయ్ చెప్పారు, అందరికి చెప్పారు, అందరికి హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ కూడా చెప్పినాను, ఇంకా అక్కడే ఉన్నారు. అదంతేనా అంటే హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే అది నా ఫేమస్ డైలాగ్. సరే, ఇప్పుడు హనుమాన్లో మీకు ఏమైనా డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? హనుమాన్లో అదే నా డైలాగ్ ఉంటుంది మరి, అంతే హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే అది రివ్యూ చేయకూడదు, సినిమా వచ్చినాక చూడాలి అంటే ఏదో ఏదో ఒక రెండు డైలాగ్ చెప్పచ్చు. లేదు సినిమాలో సినిమా రావాలా చెప్పాలా, అవన్నీ ముందుగా రివ్యూ చేసాను తమాచా, నాన్న నన్ను లేదు డైలాగ్ ఉంటుంది కదండి, డైలాగ్ డైలాగ్ లాంటిది పోనీ, వేరే డైలాగ్లు ఏమైనా చెప్పండి పోనీ. ఇప్పటి వరకు మీరు చేసిన షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకపోతే వేరే ఏమైనా ఉంటాయి కదా, దానికి సంబంధించిన కొంచెం ఒక రెండు మూడు డైలాగులు. షార్ట్ ఫిల్మ్లు అంటే నాకు అంతగా గుర్తులే, నేను చేశాను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్లో, ఇవన్నీ గుర్తుండవు మామూలుగా, చేసి వచ్చేసండి వదిలేసండి, డైలాగులు గుర్తుండవు నాకు మామూలుగా, డైలాగ్ నా ఓన్ డైలాగులు అయితే నాకు గుర్తుండే, ఒకరు నేర్పించే డైలాగులు నాకు గుర్తుండవు అంతే, వేరేం లేదు. నాకు ఒకరు నేర్పించే నాకు నచ్చదు, అదే నా పాటకి నేను మాట్లాడుకోమంటే నేను చెప్పిన మాట్లాడుకుంటాను టిక్టాక్లో కానీ యూట్యూబ్లో కానీ. లేదు రెండు మూడు మాటలు మాట్లాడండి ఇక్కడ, రెండు మూడు మాటలు ఏమంటున్నా కంటెంట్ అనేది ఏదైనా ఉంటే అదే నువ్వు చెప్ నువ్వు మా నేను చెప్పిందే అదే మళ్ళీ నువ్వు ఏదో చెప్తున్నావు అన్న, ఒకరు చెప్పిన మాటలు నేను నేర్చుకోను, ఒకరు చెప్తే ఏది చేయను అంటున్నా. అదే చెప్తున్నాను ఇప్పుడు మీ మీ మూలం, మేము ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాం మరి వ్యూవర్స్కి ఏదో చూపించాలి కదా, ఇప్పుడు మీకు ఫ్యాన్స్ ఉన్నారన్నారు, మీ ఫ్యాన్స్ గురించి రెండు మూడు మాటలు చెప్పండి అంటున్నాను నేను. మా ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు, రెండు రాష్ట్రాల్లో లేరని చెప్పట్లేదండి, కానీ నేను అడిగేది ఏంటంటే ఏదో ఒకటి కొంచెం మంచి మాటలు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బూదినండి, చల్లగా పడుకోండి, నిద్రపోండి, ఎవరితో కూడా గలాటలు పెట్టుకోవద్దండి, ఎవరేమన్నా కామ్గా ఉండండి, అన్నీ దేవుడు చూసుకుంటాడు తర్వాత. ఇంతేనండి, సూపర్. సరే కానీ ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఏ ఉన్నాయా వేరే ఇంకేమైనా కొత్తగా ఏమైనా చేస్తాను? నా 3000 వీడియోస్ ఉన్నాయి టిక్టాక్లోనే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 1000 వీడియోస్ ఉన్నాయి, 1000 వీడియోస్ ఉన్నాయి టిక్టాక్లో, ఇన్స్టాగ్రామ్లోనే 1000 వీడియోస్, 3 నెలలకే నా ఏ ఎట్లా 2000 వీడియోస్ ఉంటాయి. ఎస్ సార్.